బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బ్యాంకు రుణాల ఎగవేత కేసులో టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకి మరో షాక్ ఇచ్చింది ఈడీ నామా అండ్ ఫ్యామిలీకి చెందిన మరికొన్ని ఆస్తుల్ని అటాచ్ చేసింది గతంలో సుమారు డెబ్బై నాలుగు కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని జప్తు చేసిన ఈడీ ఈసారి ఎనభై కోట్లకు పైగా విలువైన అసెట్స్ చేసింది హైదరాబాద్ ఖమ్మం ప్రకాశం జిల్లాలో మొత్తం ఇరవై ఎనిమిది స్థిరాస్తుల్ని జప్తు చేసింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయాలన్నింటినీ అటాచ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాంచీ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం పేరుతో రుణాలు తీసుకుని మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నామాన్ టీమ్ సుమారు రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్లు గుర్తించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నామా నాగేశ్వరరావు నామా సీతయ్యలు కలిసి ఆరు డొల్ల కంపెనీల్లోకి నిధులు మళ్లించినట్లు అభియోగాలు నమోదు చేశారు ఈడీ అధికారులు ఆ ఆస్తుల వివరాలు ఒకసారి చూద్దాం జప్తైన మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆస్తుల విలువ అరవై ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు మధుకాన్ ప్రాజెక్ట్స్ ఆస్తులు ఆరు కోట్ల ఎనభై ఆరు లక్షలు ఇక నామా పేరిట ఉన్న సొంత ఆస్తుల విలువ ఏడు కోట్ల నలభై రెండు లక్షలు నామా సతీమణి పేరిట ఉన్న ఆస్తులు ఆరు కోట్ల పద్నాలుగు లక్షలు అలాగే మధుకాన్ నామా కుటుంబ స్థిరాస్తులు అరవై ఏడు కోట్ల ఎనిమిది లక్షలు ఇక ఇందులో ఈడీ స్వాధీనం చేసుకున్న నగదు నలభై తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు షెల్ కంపెనీలతో బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టడమే కాకుండా రుణంగా పొందిన కోట్లాది రూపాయల్ని సొంతానికి వాడుకున్నట్లు గుర్తించింది జార్ఖండ్లో రాంచ నుంచి జంషెడ్పూర్ వరకు నూట అరవై మూడు కిలోమీటర్ల ఫోర్ వే హైవే నిర్మాణానికి కాంట్రాక్టు దక్కించుకుంది నామా కంపెనీ మధుకాన్ ప్రాజెక్ట్స్ రెండు వేల పదకొండులో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం బ్యాంకుల కంజాటియా నుంచి ఒక వెయ్యి ముప్పై కోట్ల రుణం తీసుకుంది ప్రాజెక్ట్ని పూర్తి చేయలేక మధ్యలోనే చేతులెత్తేయడంతో పాటు బ్యాంకుల్ని మోసం చేయడంతో రెండు వేల పంతొమ్మిది నుంచి విచారణను ఎదుర్కొంటోంది నామా కంపెనీ